హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం నేను రేవతి వెల్కమ్ టు రేట్స్ కిచెన్ ఈ రోజు రెసిపీ వచ్చేసి ఉల్లికాడలు టొమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి రైస్ చపాతి జొన్న రొట్టెలు దేంతో తినడానికన్నా బాగుంటుంది మరి తయారీ విధానం ఎలాగో చూద్దాము ఈ కర్రీ తయారీ కోసం ఒక పెద్ద ఉల్లికాడల కట్ట తీసుకున్నాను ఉల్లి పొరకాని కూడా అంటారు కదా వీటికి అడుగున ఉండే ఉల్లిపాయలు చిన్నవిగా లేతగా ఉండటం మూలన ఈ సైజులో ఒక ఉల్లిపాయ కూడా తీసుకున్నాను ఈ ఉల్లికాడల్ని తరిగుంచుకోవాలి ఉల్లిపాయను కూడా సన్నగా పొడవగా కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా ఒక మూడు టొమాటోలను కూడా తరిగి రెడీగా పెట్టుకున్న తర్వాత ఇంకా కర్రీ ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దాం ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేడి చేసుకోండి వేడెక్కి నూనెలో చెరో స్పూను మినప్పప్పు జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసి ఇవి ఇలా వేగుతుంటే తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయలు కాస్త వేగగానే రెండు పచ్చిమిర్చి చీలికలు పచ్చగా దంచిన ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసి ఇవి పచ్చి వాసన పోయేటంత వరకు వెప్పుకోవాలి ఉల్లిపాయలు వేగాక తరిగిన టొమాటో ముక్కలు పావు స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత తరిగిన ఉల్లికాడలు వేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఓపెన్ ప్యాన్లోనే ఒక్క నిమిషం వరకు మగ్గనివ్వాలి ఒక్క నిమిషం అయిన తర్వాత ఒక టీ గ్లాస్తో ఒక పావు గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలి టొమాటోలు కూడా నీళ్లు వదులుతాయి కదా సో ఇప్పుడైతే పావు గ్లాస్ నీళ్లు పోసుకోండి మూత పెట్టి ఈ ఆకుని సగం వరకు మగ్గనివ్వాలి ఈ టొమాటోలు ఇంకా ఉల్లికాడలు సగం మగ్గిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా కారం నేను ఇక్కడ ఒకటి పావు స్పూన్ వరకు వేస్తున్నాను అర స్పూన్ ధనియాల పొడి ఇంకా మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి చూడండి ఇందాక పోసిన ఒక పావు గ్లాస్ నీళ్ళే మళ్ళా పొయ్యలేదు కదా టొమాటోలు ఎన్ని నీళ్లు వదిలాయో ఇప్పుడు ఇంకా ఉప్పు కూడా వేసాము ఇంకా మళ్ళీ నీళ్ళు పోయాల్సిన అవసరం పడదండి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా కలిపి పూర్తిగా మగ్గనివ్వాలి ఒకవేళ మీరు ఎక్కువ ఫ్లేమ్ పెట్టి చేసేస్తున్నారంటే నీళ్ళు త్వరగా ఇంకిపోతాయి సో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ అవసరం అనిపిస్తే కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకోండి మొత్తం అంతా పూర్తిగా మగ్గింది లాస్ట్లో గుప్పెడు తరిగిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి టేస్టీ టేస్టీ ఉల్లికాడలు టొమాటో కర్రీ రెడీ అన్నం లేదా చపాతీలతో ఎంజాయ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ కూడా చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ని ఆన్ చేసుకోండి మరో వీడియోతో కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్